విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో గుర్తింపు లేని కోర్సులో అడ్మిషన్ కల్పించి విద్యార్థిని మోసగించిన వైరం వెలుగులోకి వచ్చింది. బీకాం కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వడానికి విద్యార్థి అప్లికేషన్ పెట్టుకోగా కళాశాల యాజమాన్యం అతని అప్లికేషన్ను రద్దు చేసి గుర్తింపు లేని ఒకేషనల్ పారామెడికల్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో ప్రవేశం కల్పించి తనను మోసం చేసినట్లు వినుకొండ మండలం పెదకంచర్ల గ్రామానికి చెందిన కంచర్ల వెంకట నాగాంజనేయులు తన ఆవేదనను వీడియో రూపంలో వెల్లడించారు. నా పేరు కంచర్ల వెంకట నాగాంజనేయులు. నేను డిగ్రీ చదువుకుందామని చెప్పి విజయవాడలోని ఆంధ్రలో కాలేజీలో అప్లికేషన్ పెట్టాను బీకామ్ కంప్యూటర్స్కి. కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ నా అప్లికేషన్ని రద్దు చేసి బీ వొకేషనల్ పారామెడికల్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనే కోర్స్కి అప్లికేషన్ పెట్టించారు. ఈ కోర్స్ చేయటం వల్ల మీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి గవర్నమెంట్ జాబ్లు వస్తాయని చెప్పి జాయిన్ చేయించాను. జాయిన్ అయిన తర్వాత మా సీనియర్స్ ద్వారా మాకు ఈ కోర్స్కి అలాంటి రిజిస్ట్రేషన్ లేదు అని తెలిసింది. తెలిసిన వెంటనే మా క్లాస్ అందరం కలిసి అక్కడ ఉన్న ఫ్యాకల్టీని, డాక్టర్ బద్రీనాథ్ సార్, మీనాక్షి మేడంని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీరంగం సార్ని అడిగాము. వాళ్ళు మీరు ఎలాంటి భయం పెట్టుకోమాకండి, మీ త్రాళీ అయిపోయే లోపు మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది అని చెప్పి చెప్పారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము మా పేరెంట్స్ని తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ ఫాదర్ని కలవడం జరిగింది. ఆయన మా పేరెంట్స్ని మమ్మల్ని గంటల గంటలు వెయిట్ చేయించి తర్వాత లోపలికి పిలిచి, ఇలా రిజిస్ట్రేషన్ లేదు ఫాదర్, ఏంటి మా పరిస్థితి అని చెప్పి అడుగుతుంటే ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా బయటికి పంపించేశారు మమ్మల్ని, మా పేరెంట్స్ని. తర్వాత మేము మా థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్లు తీసుకొని ప్రైవేట్ జాబ్స్ కోసం హాస్పిటల్స్కి వెళ్తుంటే వాళ్ళు కనీసం మమ్మల్ని లోపలికి కూడా రానివ్వట్లేదు. మీరు ఇంకోసారి రామాకంటే మీకు ఈ కోర్సు వల్ల ఎలాంటి జాబ్ రాదు అని చెప్పి అని అంటున్నారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇదే ఆన్సర్ చెప్తున్నారు. ఈ కోర్సు ఎలా చదివారు, ఎవరు మిమ్మల్ని ఈ కోర్సులో జాయిన్ చేయించిందని చెప్పి అని అడుగుతున్నారు. ఎవరైతే మాకు ఎలాంటి జాబ్ కూడా ఇవ్వట్లేదు. ఇదే విషయం మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ శ్రీరంగం సార్ తీసుకుని వెళ్తే అని ఎవరు చెప్పింది, మీకు ఇది యూనివర్సిటీ సర్టిఫికేట్, బోర్డుతో పని లేదు, ఇది బోర్డు కన్నా వాల్యూ గల సర్టిఫికేట్ అని చెప్పి అంటున్నారు. కావాలంటే మీ సీనియర్స్ గవర్నమెంట్ జాబులు చేస్తానని చెప్పి అని అంటున్నారు. మా సీనియర్స్ అందరిని కనుక్కున్నాను, ఎవరు ఎలాంటి గవర్నమెంట్ జాబులు చేయట్లేదు. చేసినా సరే వాళ్ళు ఎంబీఏ అలా చేశారు, అలా వెళ్ళారు తప్ప ఈ కోర్స్ చేయటం వల్ల ఎవరికి ఎలాంటి యూజ్ లేకుండా పోయింది. యూనివర్సిటీ వాళ్ళని అడుగుతుంటేనేమో మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరంతా ఆటోనమస్ కాలేజు, ఏదైనా ఉంటే వాళ్ళనే మాట్లాడుకోండి, మాకు అయితే ఎలాంటి సంబంధం లేదు చెప్పి అని అంటున్నారు. మా కాలేజ్ మేనేజ్మెంట్ని, ప్రిన్సిపల్ కిషోర్ ఫాదర్ని వీళ్ళు అడుగుతుంటేనేమో వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు వెళ్ళి మాట్లాడదామన్నా సరే ముందు ఏం మాట్లాడకుండా బయటికి పంపించేస్తున్నారు వెంటనే. మా ఫ్యాకల్టీని ఏం చేయాలని చెప్పి మేము అడుగుతుంటే వెళ్ళి ఆఫీసులో కనుక్కొని మాకు ఎలాంటి సంబంధం అని చెప్పి అని అంటున్నారు. కానీ ఫాదర్ కిషోర్ ఫాదర్ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పట్లేదు.